తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ప్రకారం చూసుకుంటే ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టచ్లో లేకుండా పోయారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. కొంతమంది అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు అనేది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేశారంట నారా లోకేష్ గారు. అయితే కొంతమంది సీనియర్ నేతలు అయితే ఈ సమావేశానికి మీరు రాలేవని చెప్పాడు. కొంతమంది అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, అంటే ఇప్పటికే ఇందాక కొంత సమాచారం ప్రకారం ఒక వీడియోలో చెప్పుకున్నాం, తాడేపల్లిలో కొంతమంది మకాం వేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు అని. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో ఇంకా పాల్గొనడానికి సిద్ధంగా లేరు అనే సంకేతాలు అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయినాయి అంట. అలాగే టీడీపీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కానీ కీలక నేతలు కానీ ఎవరైతే ప్రచారంలో పాల్గొనలేదు, ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా రెడీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది. ఆ లిస్టుని కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు వీళ్ళు కంపేర్ చేసుకుని ఇద్దరు సేమ్ అవుతారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు టీడీపీకి దూరం అవుతున్నారు అంటే, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకోలేకపోయాం, పంచాయతీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకోలేకపోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఇటువంటిప్పుడు ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రాజకీయ మనుగడ ఒక ప్రశ్నార్థకంగా మారుద్ది తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయితే అనే ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంట. ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రత్యేకంగా పేర్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 16 మంది ఎమ్మెల్యేల్లో మొదటి నుంచి కూడా పార్టీ యాక్టివిటీస్ దూరంగా ఉన్న నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యేలు కాని సీనియర్ నేతలు కానీ, ఇప్పుడు ఆల్రెడీ మంత్రి మాజీ మంత్రి నారాయణ గారి మీద కూడా ఒక ప్రచారం జరుగుతుంది, త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారని. ఎప్పుడైతే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు టీడీపీకి స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఆయన రాజకీయ భవిష్యత్తును వైసీపీలోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేది. దానికి నిదర్శనమే విజయసాయి రెడ్డి గారు తాజాగా చేసిన ప్రకటన. ఆయన కొన్ని అంశాలను ముందుంచారు భవిష్యత్తులో, అంటే డిమాండ్లు అనాలి లేదంటే ప్రతిపాదనలు అనాలి ఏదైతేనో దాన్ని పరిష్కరించగలిగితే కనుక ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేది. అలాగే ఎందుకంటే నారాయణ గారికి ఆయనకి రిలేషన్ ఉంది కాబట్టి, ఒక బంధుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు కనుక మాజీ మంత్రి నారాయణ కూడా వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా కొంతమంది సీనియర్ నేతలు కానివ్వండి లేదంటే వీళ్ళ క్యాడర్కు చెందిన నాయకులు కానివ్వండి, ఇప్పుడు లెక్క చెబుతున్న 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలు, ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు వస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా అగమ్యగోచరంగా మారుద్ది. మొత్తానికి ఇప్పుడు ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో సీన్ రివర్స్ అయింది, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అనేది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.